అన్న కొద్దిగా మైకుల కింద పెట్టావు అన్న ప్లీజ్ అన్న పేరు పేరు అన్న చాలా రివ్యూలో కనపడుతున్నాను అన్న కొద్దిగా అన్న సెల్ కొద్దిగా సైడ్ పెట్టుకో అన్న 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 పొద్దుగాల నేను రెడ్ సినిమాకి వచ్చిన అంటే రెడ్ సినిమాకి రెడ్ టీషర్ట్ వేసుకున్నద్దాం అనుకున్నా అది మా వాళ్ళు తీసుకున్నారు అంటే మా అన్న వేసుకుని వేయండి అన్న అందుకే తీసుకురాలే కానీ సినిమా మాత్రం మస్తు ఉన్నది అన్న కానీ లాస్ట్ క్లైమాక్స్ వరకు ఏ సస్పెన్స్ అర్థమే కాదు నిజంగా నాకు వెన్నెల కిషోర్ అన్న డైలాగులు బాగా నచ్చినాయి అన్న వింటర్ అన్న వింటర్ నేను వింటర్ చదివిన వింటర్ వింటర్ చదివిన అన్న నేను అది వింటరా అది అంటారా అన్న ఇంటరా వింటరా అది వెన్నెల కిషోర్ అన్న అంటాడు నాకు మస్తు అనిపించింది అన్న ప్రేమను ప్రేమించి ప్రేమను ప్రేమించపై ప్రేమను ప్రేమించి ఇంట్లో తెచ్చుకొని ప్రేమను ప్రేమించుకో ఎటు వాడితే అటు తెచ్చుకో అది మస్తు ఉందన్న డైలాగ్ వెన్నెల కిషోర్ అన్న మామూలు వేయలే నిజంగా అసలుకి పొద్దుగా వచ్చినప్పుడు ఇదేం సినిమా అనుకున్నా కానీ ఇప్పుడు అర్థమైంది అన్న సినిమా తోపు ఉన్నది బ్లాక్ బస్టర్ నాకు మస్తు నచ్చింది కానీ సినిమా చూస్తుంటే నాకు చూడబుద్ధి అవుతుంది ఇంకొకసారి అంటే ఇవాళ సకినాలు తిని రేపు పోతా సకినాలు ఇవాళ సంక్రాంతి కదన్న పతంగులు ఇస్తారన్న నాకు రెండు అన్న కొద్దిగా కింది పెట్టురన్న ముఖానికి తాకి అంత డస్ట్ ఎలర్జీ అవుతుంది నాకు ముఖం అంతా గులగుల అవుతుంది ఇదంతా ఇదంతా గులగుల అయ్యి ఇట్లా అవుతుంది కానీ సినిమా మాత్రం మస్తున్నది అన్న తోపు ఉన్నది ఫస్ట్ సాంగ్ మస్తున్నది అన్న మన హేబో పటల్ డిచ్కు డిచ్చా డిచ్చాను డిచ్కు డిచ్చా ఆ సాంగ్ చాలా బాగుందన్న నాకు మస్తు నచ్చింది సాంగ్స్ ఎక్కువలో రెండే ఉన్నాయి కానీ బాగున్నాయి కానీ మన మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ అబ్బా బాగా కొట్టానన్న బాణాలు కొద్ది నాకు నత్తన్న నాకు కొద్ది నత్తి ఏమనుకోకూర్రి అది బాగా కొట్టిర్రు మంచిగా ఉన్న సినిమా అందరు పండగకి ఆ సగ్నాలు తిని సినిమాకి రండి అన్న మంచిగా ఎంజాయ్ చేస్తారు సస్పెన్స్ థ్రిల్లర్ బాగుంది భయపడతారు అప్పుడప్పుడు కొంచెం భయపడకుండా సినిమా చూడరు నిజంగా రామన్న ఈ సినిమా మంచి సినిమా ఇచ్చారు సంక్రాంతికి ఇట్లాంటి మంచి సినిమాలు ఇవ్వాలి మన భయగా సౌండ్ ఆఫ్ చేయరన్న నిద్ర వస్తుంది నాకు సరే అన్న బాయ్ అన్న రెడ్ మూవీనే సిఐడి చూసినట్టుంది అంటే సిఐడికి మంచి పాటలు బిగ్ క్యాస్టింగ్ అంత పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఫీల్ గుడ్ మూవీ అంటే ఫీల్ గుడ్ మూవీ అండ్ దెన్ సస్పెన్స్ థ్రిల్లింగ్ కూడా ఉంది రామ్ యాక్షన్ బాగా చేశాడు కిషోర్ తిరుమల గారు మేకింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది మూవీ డ్యూయల్ రోల్ అన్న నేను అంత చెప్పకూడదు ఇప్పుడు స్టోరీ మీరు చూస్తే చాలా బాగా థ్రిల్ ఫీల్ అవుతారు మంచి కాన్సెప్ట్ అది తడం మూవీ ఆల్రెడీ చూసిందేగా ఉన్నాయన్న కొన్ని సీన్స్ చాలా సీన్స్ మార్చారు కిషోర్ తిరుమల గారు మేకింగ్ ఎస్పెషల్లీ ఆయన మేకింగ్ డిఓపి అల్టిమేట్ రామ్ గారు యాక్షన్ మంచి క్వాలిటీ ఉంది మూవీ చూడటానికి అదే చెప్దాం అనుకుంటున్నా మణిశర్మ గారు బీజియం బాగా ఇచ్చారు అంటే స్టోరీకి ఎంతవరకు సస్పెన్స్ థ్రిల్లింగ్ సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టారు మూవీ నైస్ మూవీ అన్న నాకు చాలా బాగా అనిపించింది కామెడీ ఉంది సత్య రామ్ స్టోరీ కిషోర్ తిరుమల గారు హీరోయిన్స్ బీజియం డిఓపి ఇవన్నీ హైలైటే అన్న పండగ వచ్చింది కదా అని బాగుంది ఒకటే సాంగ్లో డ్యాన్స్ చేశాడన్న ఫస్ట్ సాంగ్ డిచ్చక డిచ్చక ఏదో సాంగ్ ఉంది కదా సో బాగుంది సాంగ్ బాగుంది అన్న రేటింగ్ నేను ఇవ్వాలా అన్న వేసుకోండి ఫుల్ వేసుకోండి బాగుంది 3 ఇస్తున్నా రెడ్ మూవీ బాగుంది మంచి థ్రిల్లర్ మెయిన్గా థ్రిల్లర్ అంటే ట్విస్ట్లు కానీ సస్పెన్స్ కానీ ఎందుకు చేస్తున్నారు ఏంటి అన్నది చాలా బాగా చూపించారు ఆ గ్రే క్యారెక్టరైజేషన్ నచ్చింది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరిపోయింది మణిశర్మ ఈజ్ లైక్ కిల్లింగ్ అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అండ్ అక్కడక్కడ సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్సో గుడ్ డైలాగ్స్ కొన్ని కొన్ని డైలాగ్స్ ఆల్రెడీ మనం కిషోర్ తిరుమల గారు సాయిధరంతో డైలాగ్స్ బాగా రాస్తారు అని ఆ డైలాగ్ చాలా అక్కడ ఎలా నువ్వు వెళ్ళిపోయి చాలాసేపు అయింది అలాంటిది ఇక్కడ కూడా ఒక ఉండిపోతావా అని ఒక డైలాగ్ ఉంటుంది సో కొన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఒక డైలాగ్ ఉంటుంది అదంతా బాగా కనెక్ట్ అవుతారు అన్నమాట డైలాగ్స్ కూడా ఇక్కడికక్కడ చాలా బాగున్నాయి అన్నమాట సో బేసిక్ ఏంటంటే నేను ఒరిజినల్ చూడలేదు నేను తెలుగులో డైరెక్ట్ చూద్దామని చెప్పేసి నేను ఒరిజినల్ చూడలేదు నేను చూస్తా తర్వాత చూసాక అల్ట్రా అయింది సో ఓవరాల్గా డ్యాన్స్ ఫస్ట్ మన డించర్ డించర్ హిబాబ్ ఆ సాంగ్లో అయితే చాలా బాగా చంపేశారు డ్యాన్స్ సూపర్బ్ ఫైట్స్ ఇస్ లైక్ మోర్ ఆఫ్ ఫైట్స్ అనేది పర్టికులర్గా విలన్ క్యారెక్టరైజేషన్ ఫైట్స్లో కాకుండా మోర్ ఆఫ్ వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్ అనేవి లాగా ఉంటుందన్నమాట పర్టికులర్ ఫైట్స్ అనేవి ఫైట్స్ అవి బాగున్నాయి కానీ మోర్ ఆఫ్ డ్రామా అనమాట సస్పెన్స్ క్రియేట్ చేయడం బాగా క్రియేట్ చేశారు సో బేసిక్ అంటే నేను రేటింగ్స్ ఇవ్వను మూవీ అయితే మంచి థ్రిల్ కలిగించే మూవీ అనమాట అబౌవ్ అవరేజ్ వెళ్ళిపోవచ్చు